రెండు తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒకవైపు గుంటూరులో ఏకాదశి వేడుకలకు సంబంధించి, అక్కడ ఆలయాల్లో సిచ్యువేషన్కు సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీ లీలా అక్కడ నుంచి లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. మరొకవైపు సింహాచలంలో కూడా భక్తులు పోటెత్తినట్లుగా తెలుస్తుంది. అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ముందుగా లీలా, ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తినట్లుగా తెలుస్తా ఉంది, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఆలయ అధికారులు ఏం చెప్తా ఉన్నారు? థ్యాంక్ యూ. ముందుగా అయితే మాత్రం ఈరోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి రావడం అయితే జరుగుతుంది. ఉదయం నుంచి 3 గంటల నుంచే వైష్ణవ ఆలయాలకి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఉత్తర ద్వారం ద్వారా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. చూడొచ్చు, ఇప్పుడు ప్రధానంగా మనం నంబూరు వద్ద ఉన్నటువంటి దశావతారం ఆలయం వద్ద మనం ఉన్నాము. ఆ దశావతార ఆలయానికి ఎంతో విశిష్టత, ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయానికి భక్తులు అయితే మాత్రం పెద్ద సంఖ్యలో రావడం, తండోపతండాలుగా వచ్చి స్వామివారిని ఉదయం నుంచే దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఉత్తర ద్వారం వైకుంఠ మార్గం అని కూడా, వైకుంఠ ద్వారం అని కూడా దీనికి ఎంతో ప్రసిద్ధి. అందుకే ఈ ద్వారం గుండా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు. ఈ రోజు కనుక ఉత్తర ద్వారం ద్వారా వచ్చి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి ఉదయం నుంచే స్వామివారిని దర్శనార్థం అయితే ఆలయానికి రావడం అయితే జరుగుతుంది. ఈ రోజు ప్రధానంగా కృతయుగంలో మొర అనే రాక్షసుడు దేవతలను అలాగే ఋషులను, ప్రజల్ని పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. మొర అకృత్యాలను భరించలేని దేవతలు శ్రీహరికి తమ గోడు చెప్పుకున్నారు. దీంతో మొరాసురుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు బయలుదేరతారు. తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మొరాసురుడు సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. అతన్ని బయటకు రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు ఒక గృహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తారు. శ్రీహరిపై దాడికి ఇదే అదునుగా భావించి మురాసురుడు గృహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురను సంహరిస్తుంది. ఈ విధంగా దేవతలను సంహరించిన ఆ శక్తినే ఏకాదశి అని నామకరణం చేశారు. అందుకే వైష్ణవ ఆలయాలన్నీ కూడా ఈరోజు ముక్కోటది ఏకాదశి నాడే శివైక్యం చెందారని కూడా విశేషంగా చెప్పుకుంటారు. అలాగే ఈరోజు ఎంతో విశిష్టమైనదే కాకుండా విష్ణులోకం ప్రాప్తించడంతో శ్రీవైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశిని వ్రతం ఆచరిస్తూ ఉంటారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతో పాటు తిరుమల వారి శ్రీవారి ఆలయంలో కూడా ఉదయం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. దీనికి వైకుంఠ ద్వారం అని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతకం. అందుకే ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని భక్తులు తరిస్తూ ఉంటారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఉత్తర ద్వారం ద్వారా కూడా భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని, స్వర్గ ద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పేర్ల వెనుక వేరువేరు కథలు, పురాణాలు కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువుకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్లు ఈ రోజే తెరుచుకుంటాయి, కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయనంలో ప్రారంభం కావడం, అలాగే ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములను కూడా ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు, కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. అందుకే చూడొచ్చు మీరు, ప్రధానంగా ఇక్కడున్న ఆలయంలో శేషాద్రి ద్వారం నుంచి బయలుదేరి అలాగే వైకుంఠ ద్వారం అంటే ఏదైతే ఉందో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు. అందుకే భక్తులందరూ కూడా ఈ రోజు కనుక ముక్కోటి దేవతలందరూ కూడా భూలోకానికి వస్తారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని ఆ ముక్కోటి దేవతలను దర్శించుకున్నట్టు భావిస్తారు. కాబట్టి ఈరోజు ప్రధానంగా స్వామివారిని దర్శించుకొని ఉపవాసాలు, దీక్షలు చేస్తూ అలాగే ఆ రుక్మిణి కళ్యాణాన్ని, గోదాదేవి పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. అలాగే ఏవైతే ఉన్నాయో రామాలయాలు, అంతేకాకుండా ఈరోజు శివుడు అలాహలాని మింగిన రోజు కూడా. అందుకని ఇటు వైష్ణవాలయాలు, ఇటు శైవ క్షేత్రాలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భక్తుల రద్దీతో కోలాహలంగా అయితే మాత్రం నిండిపోయి ఉన్నాయి. ప్రతి ఒక్క భక్తులు వచ్చి స్వామి